హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మార్నింగ్ చూసేవారికి గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూసేవారికి గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూసేవారికి గుడ్ ఈవినింగ్, పడుకున్నాక చూసాక పడుకున్న వాడికి గుడ్ నైట్. సో ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరూ కూడా పండగ హడావుల్లో చాలా బిజీగా ఉంటున్నారు కదా. సో పండగ హడావుల్లో మా ఇంట్లో కూడా చూడండి, ఫెస్టివల్ హడావుడిగా మేము ఇవి క్లీన్ చేయడం కోసం ఇంట్లో ఉన్న సామానండి అంతా కూడా ఇలా కింద వేసాం. సో ఇందులో మీకు చాలా ఐటమ్స్ తెలిసే ఉంటాయి, నాకు కూడా కొన్ని తెలియని ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూద్దాం. దీన్ని రాజ్మల్ గింజలు అంటారంట. సో ఈ రాజ్మల్ గింజల వల్ల కూర వండుకోవచ్చు అంటండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మైదాపిండి, మనందరికీ తెలుసు. అండ్ ఈ థింగ్ వచ్చేసి గసగసాలు, అండ్ ఇది వచ్చేసి లాలిక్కాయలు, అండ్ దీన్ని గసగసాల పొడి అంటారంటండి. అండ్ ఈ మయంగా ఉన్నాయేమో మీకు అందరికీ తెలుసు, సొగ్గు బియ్యం. ఈ సొగ్గు బియ్యం అండ్ అలాగే ఇది మనకి చాలా రేడ్గా దొరికే పెప్పర్ పొడి అంటండి. అండ్ దీన్ని ఈ జీలకర్ర నుంచి వచ్చి చేసిన పొడినే ఈ జీలకర్ర పొడి. అండ్ మీ అందరికీ తెలుసు ఇది పొట్టు పెసరపప్పు అంటారండి, ఓకేనా. ఈ పొట్టు పెసరపప్పు వల్ల చాలా కూరలు వండుకోవచ్చు అండ్ అలాగే పిండి కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా సేమియా, దీన్ని వచ్చేసి ఏమంటారండి దీన్ని పాస్తా అంటారంట, నాకు తెలియక పక్క వాళ్ళని అడుగుతున్నాను. దీన్ని పాస్తా అంటారంటే దీన్ని కూడా కూర వండుకోవచ్చు. అండ్ దీన్ని మీ అందరికీ తెలిసిందే కిస్మిస్. సో ఇలాగా ఏ లాస్ట్ ఫైనల్ ఒకటి మర్చిపోయానండి, దీన్ని పచ్చి శనగపప్పు అంటారు. ఇలాగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సార్, ఎందుకు దీనివల్ల లాభం ఏంటి అంటే, ఇవి మీ పిల్లలకి చూపించి అమ్మ ఈ వీడియోలో ఇలా ఉంది కదా, ఈ ఐటెంని ఇలా అంటారు, ఏ చెప్పడం మర్చిపోయా, ఇక లాలికాయలు కూడా ఉన్నాయి, సో ఇలా అంటారు అని మీ పిల్లలకి చూపించడానికి కూడా ఉంటుంది. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.